నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ నరేంద్ర జాలం సాక్షి తెలంగాణలో నరేంద్ర జాలం అంటూ యూపీలో రెండు వందల యాభై సేట్లతో అధిక యోగి సర్కార్ అధికారం నిలబెట్టుకుంది ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన సీఎం గారు రికార్డుల్లోకి ఎక్కారు ఈ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా గల్లంతైంది తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై నమ్మకం ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలని నమ్మకం లేని వాళ్ళు ప్రధాని చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు యాదాద్రి నరసింహస్వామి కళ్యాణోత్సవంలో ఇవాళ సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతుంది మహిళా సాధికారికతకు అధిక అధిక ప్రాధాన్యం ఇస్తారు ఇస్ ఇవ్వవచ్చు అలాగే ముఖ్యంగా వ్యవసాయం విద్య వైద్యం సంక్షేమ రంగాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు గవర్నర్ ప్రసంగంపై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆయన సమాధానమిచ్చారు ప్రధానంగా తెలుగుదేశం హయాంలో ఏం జరిగినా కూడా ఎల్లో మీడియా విస్తారంగా దానికి రెట్టింపులు చేసి ప్రచారం చేస్తుందని తన ప్రభుత్వానికి సంబంధించి మాత్రం విమర్శలు చేస్తోందంటూ ఆయన చాలా సుదీర్ఘమైన ప్రసంగంలో చాలా పలు వ్యాఖ్యలు చేశారు గవర్నర్ను టీడీపీ సభ్యులు అవమానించడంపై ఆయన మండిపడ్డారు ఈనాడు తెలంగాణ పోటీ పరీక్షలకు టీశాట్ ద్వారా శిక్షణ ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు నియోజకవర్గాల్లో శిక్షణా కేంద్రాలు పెడితే తోడ్పాటు అందిస్తామన్నారు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై సీట్లకు పైగా గెలుస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అధ్యక్షుడు ఏప్రిల్ పద్నాలుగు నుంచి రెండో విడత పాదయాత్ర చేపడతామని కూడా ఆయన ప్రకటించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏపీ ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కాగా చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మేలేంటని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు చంద్రబాబు మొత్తం తన పద్నాలుగేళ్ల పాలనలో ఎక్కడ తనదైన ముద్ర కలిగినటువంటి ఒక్క స్కీమ్ అయినా ప్రవేశపెట్టారా అని ఆయన జగన్ సవాల్ చేశారు నమస్తే తెలంగాణ తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మంత్రి కేటీఆర్ అన్నారు రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలో ఎంతో సాధించామని ఆయన చెప్పారు వార్త బీజేపీ దూకుడుకు టిఆర్ఎస్ చెక్ పెట్టేనా ప్రశాంత్ కిషోర్ వ్యూహం వ్యూహం ఏమిటి బీజేపీ తర్వాత టార్గెట్ ఏమిటి తెలంగాణపై యూపీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందంటూ కథనాన్నిచ్చారు సూర్య యూపీలో ఎస్పీ పార్టీని బీఎస్పీ ఎంఐఎం పార్టీలు ముంచాయి ముప్పై నుంచి నలభై సీట్లలో ఎస్ ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగింది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పునఃసమీక్షించుకుంటామని రాహుల్ గాంధీ చెప్పారు ఓటమిని అంగీకరిస్తామని అంగీకరిస్తున్నామని ఆయన అన్నారు నవ తెలంగాణ కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్లెక్కారు పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి నిరసన తెలిపారు నవత మన తెలంగాణ ఇవాళ సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళుతున్నారు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు ఆంధ్రప్రభ తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగా చెప్పారు వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు వెలుగు ఫ్రంట్ డౌట్ సీఎం కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టిన కొట్టానంటూ వెలుగులో ఒక విశ్లేషణాత్మక కథనాన్నిచ్చారు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో సమీకరణలు మారుతాయంటూ రాశారు ప్రజాపక్షం మరొక్కసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు దక్కన్ గ్రానికల్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాసాయి దళం తన ఆధిపత్యాన్ని చాటుకుంది కాగా పంజాబ్ మాత్రం పంజాబ్లో మాత్రం హాఫ్ హవా ఆమ్ ఆద్మీ పార్టీ హవా కొనసాగింది గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు హిందూ యూపీలో బీజేపీ చరిత్రను తిరగరాసింది ముప్పై ఏళ్ల తర్వాత ముప్పై ఏడేళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టనుంది అయితే ఉత్తరాఖండ్లో అధికారంలోకి వచ్చిన సీఎం ముఖ్యమంత్రి ధామి ఓడిపోవడం విశేషం పంజాబ్లోని నూట పదిహేడు నియోజకవర్గాల్లో తొంభై రెండు స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముప్పై రెండు శాతం ఓట్లను సమాజ్వాదీ పార్టీ సాధించింది పంజాబ్లో విప్లవం మొదలైందని విజయానంతరం ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు కాగా యూపీలో సైకిల్ని భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసిందని ఈ పత్రిక కథనాన్నిచ్చింది ఇండియా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోడీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కాగా ఉత్తరప్రదేశ్లో మహిళలు ఓటమిని స్వీకరించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ ఎన్నికల్లో హేమ హేమీలకు భావించిన పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ నేత సీనియర్ నేత హరీష్ రావత్ మాజీ ముఖ్యమంత్రి అంతా ఓటమి పాలయ్యారు తెలంగాణ టుడే కేంద్ర ప్రభుత్వం బచావ్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టిందని యువత తమ ఉద్యోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు ఓ ఆటో డ్రైవర్ కుమార్తె పదమూడేళ్ల తానియా ఢిల్లీలో జరగనున్న అండర్ ఫోర్టీన్ ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ పోటీలకు ఎంపికైంది ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన